అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ టీజీఎస్పీ పోలీసులు టీజీఏపి పోలీసులు సచివాలయం నుంచి బయటికి పంపించినట్టు తెలుస్తోంది ఎందుకంటే అక్కడ ఇంతకుముందు టీజీఎస్పి పోలీసులు సచివాలయానికి భద్రతగా ఉండే భద్రతగా ఉండేవారు అయితే మనకి ఇప్పుడు ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో కావచ్చు డీజీపీ జితేందర్ టీజీఎస్పీ భద్రతా సిబ్బందిని తీసేసి అక్కడ వేరే స్పెషల్ పోలీసులని భద్రతగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది దీనిపై మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం సెక్రటరియట్ సెక్యూరిటీ నుంచి టీజీఎస్పి అవుట్ తెలంగాణలో ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుల్ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే బెటాలియన్ కానిస్టేబుల్కు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు సైతం రోడక్కి నిరసన బాటపట్టారు బెటాలియన్ కానిస్టేబుల్ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ భద్రత భద్రతలో మార్పులు చేపట్టింది సెక్రటరియట్ సెక్ సెక్యూరిటీ నుంచి తెలంగాణ స్పెషల్ పోలీసులను తొలగించింది ఇప్పటి వరకు సచివాలయ భద్రతను టీజీఎస్పీ పర్యవేక్షించగా ఇక నుంచి ఎస్పిఎఫ్ పోలీసులు సెక్రటరియట్ వద్ద గస్తీ కానున్నారు ఈ మేరకు తెలంగాణ సెక్రటరియట్ భద్రతలో మార్పులు చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పైనా రాష్ట్ర డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ స్పెషల్ పోలీసుల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇదిలా ఉంటే బెటాలియన్ కానిస్టేబుల్ ఆందోళనల దృష్ట్యా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి భద్రతలో ప్రభుత్వం మార్పులు చేసింది సీఎం రేవంత్ సెక్యూరిటీతో పాటు ఆయన ఇంటి వద్ద భద్రత నుండి బెటాలియన్ కానిస్టేబుల్ను పోలీసు శాఖ తొలగించింది టీజీఎస్పి స్థానంలో సీఎం నివాసం వద్ద సెక్యూరిటీని ఆర్మ్ రిజర్వ్ ఏఆర్ పోలీసులను అప్పగించింది మొత్తం చూసుకుంటే ఇక్కడ ఎవరైతే టీజీఎస్పి స్పెషల్ పోలీస్ ఉంటుందిగా బెటాలియన్ వీళ్ళంతా కూడా స్పెషల్ బెటాలియన్ పోలీసులు వీళ్ళు ముఖ్యంగా ఏదైనా సంఘటనలు జరుగుతున్నప్పుడు ఏదైనా విధ్వంసం పాల్పడినప్పుడు లేదా ఆందోళనలు తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నప్పుడు ఆ సమయాల్లో వీళ్ళు అక్కడికి రావడం జరుగుతుంది భద్రతా పరంగా అయితే ముఖ్యంగా సీఎంకి సంబంధించి అలాగే ముఖ్యమైన వీఐపీకి సంబంధించి కూడా ఈ పోలీసులు వారికి భద్రతగా ఉంటున్నట్టు మనకి అర్థమవుతుంది అయితే మొత్తానికి చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర డీజీపీ జితేందర్ ఈ టీజీఎస్పి పోలీస్ సిబ్బందిని ఆందోళనకు దిగిన ఆందోళనకు దిగినటువంటి టీజీఎస్పి పోలీసులను తీసేసి అక్కడ వేరే పోలీస్ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు మనకి అర్థమవుతుంది ఎస్పీఎఫ్ పోలీసులు అంటే ఎస్ ఎస్పిఎఫ్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనుకుంటా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని సచివాలయం ముందు భద్రతగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అక్టోబర్ ముప్పైన రాష్ట్ర డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు అట్లాగే సీఎం రేవంత్ రెడ్డికి భద్రతగా ఉన్నటువంటి బెటాలియన్ పోలీసులను కూడా అక్కడ దిగేసి అక్కడ ఏఆర్ పోలీసులను కూడా భద్రతగా పెట్టినట్టు తెలుస్తుంది ఆర్మ్ రిజర్వ్ పోలీసులు వీళ్ళు కూడా మొత్తానికి చూసుకుంటే ఇక్కడ బెటాలియన్ పోలీసులు ఓ పక్క ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేసిన విషయం మనకి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో ఏదైనా ఇబ్బంది భద్రత పరంగా ఇబ్బంది కలుగుతున్న దృష్ట్యా కోణం దృష్టి పరంగా కావచ్చు డీజీపీ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు మనకి తెలుస్తోంది క్యూన్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావాలను మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ క్యూన్యూస్ యాడ్స్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ కు మెయిల్ చేయండి లైక్ చేయండి